హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి? అందరూ సూపర్గా ఉన్నారు కదా? నేను మాత్రం కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ఉన్నానండి. అదేంటి వాసు, నిన్నటిదాకా బాగానే ఉన్నావు కదా, ఈరోజు ఏంటి కష్టం అది ఇది అంటున్నారు అని మీ డౌట్ కదా? నిజమేనండి, కొంచెం కష్టంగా ఉంది. బట్ ఇది కూడా ఇష్టమైన కష్టమే అనమాట. సో ఆ కష్టం ఏంటి, ఆ వివరాలు ఏంటి అన్నీ కూడా మీతో చెప్పేస్తాను. అది ఏంటి అనంటే, నా వడ్డాణం కదా మళ్ళీ మొదటిగా వచ్చిందనమాట. అయ్యో, మొదటికి రావడం ఏంటి, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా స్టోరీ అంతా, మళ్ళీ మొదటికి వచ్చిందంటారేంటి? ఆల్రెడీ బొల్లని షాపులు తిరిగారు, ఎంక్వైరీలు చేశారు, విఏలో ఎంతో కనుక్కున్నారు, ఎక్కడికో వెళ్ళి వడ్డాణం ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత చాలా తక్కువకు చేశాడని మా అందరికీ చెప్పేశారు. వచ్చిన తర్వాత సూపర్గా ఉందని చెప్పారు, పెట్టుకుని కూడా చూపించేశారు. ఇంకా ఏంటి, మళ్ళీ ఫస్ట్కి వచ్చింది అన్నారు. అసలు ఏంటి కదా అనే కదా మీ డౌట్. సో బంగారానికి సంబంధించిన ఏ విషయమైనా నేను మీతో చెప్పకుండా ఏం చేయను కదండి. సో అలాగే అనమాట. సో ఈ వడ్డాణం గురించి కూడా బాగా ఆలోచిస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే, వడ్డాణం చాలా బాగుంది అని చెప్పి మీ అందరితో చెప్పాను కదండి. సో నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సో అక్కడ పేరు పెట్టడానికి ఏం లేదనమాట, నేను చెప్పింది చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా చేసి నాకైతే ఇచ్చేశారు. అయితే దానికి ఏదో మిస్ అవుతుంది అని డౌట్ అనమాట. సో నేను బాగా ఫీల్ అవుతున్నాను, అది ఏదో ఏదో మిస్ అయింది, ఏదో మిస్ అయింది, ఏదో రావట్లేదు అని చిన్నగా ఉంది. అందరూ బాగుందని చెప్పారు, కొంతమంది కొంచెం సోసోగా ఉంది అని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా నా పర్సనల్గా నాకేమనిపిస్తుంది, అదే చెప్పాను కదండి, మన సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కదా ఫస్ట్. సో నాకేమనిపిస్తుంది అంటే, ఏదో కొంచెం మిస్ అయ్యింది అనిపిస్తుంది అనమాట. సో దానికి సంబంధించి నేను ఏం చేశాను ఏంటి అన్నీ కూడా నేను మీతో చెప్పేస్తానండి. తర్వాత చెప్పలేదు వాసవి అనొద్దు. సో వినేయడానికి ముందు, కొత్తగా ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే, ప్లీజ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద టక్మన్ ఒక క్లిక్ చేసేసి వీడియోలో ఫాలో అయిపోండి. సో దిస్ ఇస్ వాసవి సీరో, ప్లీజ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము నరసాపురం బయలుదేరిపోయామా అండి? ఎందుకు అని అడగండి. మీకు ఒక సామెత గుర్తుంది కదా, పాడేసుకున్న చోటే ఎత్తుక్కోవాలంట. అందుకు అంటే వడ్డాణం అక్కడే చేయించాం కాబట్టి దానికి సంబంధించిన రిపేర్లు కూడా అక్కడే చేయించుకోవాలి మనం. అందుకోసం అని నరసాపురం బయలుదేరామన్నమాట. యాక్చువల్లీ వెంకట్ ఊరెళ్ళే ప్రోగ్రామ్ ఉందన్నమాట తనకి. అయినా సరే లేదు లేదు, ఇప్పుడైతే అర్జెంటుగా దీన్ని రిపేర్ అయితే చేయించేసేయాలి, దీన్ని మోడిఫికేషన్స్ అయితే చేసేయాలి అని చెప్పేసి తనని బలవంతంగా తీసుకొని నరసాపురం వచ్చేసానమాట. మన జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో, జై లలిత జ్యువెలర్స్ అండి. సో ఆ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము, అదే రూట్ అనమాట ఇదైతే. అండ్ ఈ షాప్లోకి వచ్చేసామండి. ఇదే షాపు, యాక్చువల్లీ చిన్నగా ఉంటుంది. లాస్ట్ టైం కూడా చెప్పాను నేను మీతోటి, చిన్న షాపే, బట్ మనకి కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. సో వడ్డాణం తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి కూర్చున్నాను అనమాట. సో ఏం చేద్దాం చెప్పండి మేడం, ఏం చేయమంటే అది చేస్తానంటారు ఆయన. సరే సార్ చూడండి, ఏం చేద్దాం ఏం చేద్దాం అంటాను. ఆలోచించి చెప్పండి మేడం, మీరేం ఎట్లా అంటే అట్లా చేసిస్తాను మీకు, మీరైతే మాత్రం ఎక్కువ టెన్షన్ తీసుకోబోకండి అని చెప్పారు రమేష్ గారు. సో ఓకే, వడ్డాణం అయితే ఇది ఆల్రెడీ అందరూ మీరు కూడా చూసారు కదండి, నేను పెట్టుకున్నప్పుడు ఎట్లా ఉందో అది. అయితే ఏం చేయాలి ఏం చేయాలి అని దీర్ఘంగా ఆలోచించిన తర్వాత, నాకు యాక్చువల్లీ ఎందుకు ఆ ఫోటోలో అన్నంత లుక్ రాలేదేమో అనిపిస్తూ ఉంది అనమాట. సో అది దానికి రీజన్స్ ఏంటి అని ఆలోచించినప్పుడు, ఈ విడ్త్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఆ విడ్త్ నేను పెంచమని చెప్పాను. ఎందుకంటే చిన్నగా పెట్టేస్తారేమో, అది విడ్త్ ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ విడ్త్ నేను పెంచండి అని చెప్పాను అనమాట. సో అది ఆల్మోస్ట్ 5.5 inches వాళ్ళు మెయిన్ సెంటర్ పార్ట్ లక్ష్మీదేవి ఏదైతే ఉందో దాన్ని పెంచడం జరిగింది. సో అలా పెంచడం వల్ల ఆ సెంటర్ పార్ట్ వరకు కూడా ఆ విత్ ఐడియల్ ఉంది కదా, సో అది ఆల్మోస్ట్ 10 inches వరకు వచ్చినట్టుందండి. సో అది దాని తర్వాత విత్ అనేది వెడల్పుగా ఉండడము, అక్కడేమో స్పేస్ ఎక్కువ అంటే ఖాళీగా కనిపిస్తుంది అనిపించింది నాకు. సో దానివల్ల అంత లుక్ రాలేదేమో అనుకుంటున్నాను. అదే మనం రిఫరెన్స్లో చూసిన ఫోటో ఏదైతే ఉందో దాంట్లో మాత్రం చిన్నగా ఉంది, అది విత్ ఎక్కువ లేదు, చిన్నగా ఉంది సైజ్ కూడా. సో దానివల్ల అది క్యూట్గా అనిపిస్తుందేమో, ఇది విడ్త్ ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ప్లేస్ ఎక్కువ ప్లెయిన్గా కనిపిస్తూ ఆ లుక్ అనేది రాలేదేమో అని చిన్న అనుమానం అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఆ ప్లెయిన్గా ఉన్న ప్లేస్ని కవర్ చేస్తే సరిపోతుందా అనేది ఒక ఐడియా అనమాట. సో ఈ ప్లేస్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, సో ఆ ప్లేస్లో మనం ఏదైనా పెడితే బాగుంటుందా అని. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, అక్కడ ఏం పెట్టాలి, ఒకవేళ ఏదైనా పెట్టాలి అంటే ఏం పెట్టాలి.
సో అలా అన్నమాట. సో ప్రజెంట్ అయితే అక్కడ ఆ గ్యాప్స్ ఉన్నాయి, ఆ విడ్త్ వెడల్పుగా ప్లెయిన్గా కనిపిస్తున్న ప్లేస్ని ముందు ఫిల్ చేయాలి. సో అలా ఫిల్ చేస్తే అది కొంచెం లుక్ బాగా వస్తుంది అనేది నా ఉద్దేశం అనమాట. నాకైతే అలా అనిపించిందండి. ఫ్రెండ్స్ నేను చెప్పేది కరెక్ట్గానే ఉందా, మీకైతే ఏమనిపిస్తుంది నాకైతే కామెంట్ చేయండి. నేను అంటే నాకు క్లారిటీ లేదు, ఎందుకంటే ఇప్పుడైతే మన దగ్గర రిఫరెన్స్ పిక్ కూడా లేదనమాట. సో ఏం చేస్తే బాగుంటుంది ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసము అనేసి ఆలోచిస్తూ జ్యువెలరీ షాప్ రమేష్ గారు సలహా తీసుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. సరే ఇక్కడ ఏం పెట్టాలి, యాడ్ చేసి ఒక లక్ష్మీదేవి, అంటే పికాక్కి పికాక్ అంటే లక్ష్మీదేవి మనకు కొంచెం తక్కువ వెయిట్లో అవుతుంది అంటారు. గుల్ల వస్తుంది మన పికాక్ కూడా ఆ మోడల్లో అట్లా గుల్లగా రాదా, జస్ట్ ఐడల్ చూడండి. అంటే పీకాక్ పెట్టాలి, సాదా పెట్టాలి కదా, సాదానే ఇట్లాంటిది. సో పీకాక్ పెట్టాలి, ఇది మళ్ళీ కొంచెం ఎక్స్టెన్షన్ వస్తుంది, ఒక అంగుళం పెరుగుతుంది, ఒక అంగుళం ఇది పెరుగుతుంది, బాల్స్ కూడా పెరుగుతాయి, బాల్స్ పెరుగుతాయి మొత్తం టోటల్ గా మళ్ళీ మార్చారు. ఎలాగో మనం ఇక్కడ లక్ష్మీదేవి కానీ పీకాక్ కానీ పెడితే ఇది ఇక్కడ వరకు వచ్చేస్తుంది కదా, ఇక్కడ రాదని కొంచెం తగ్గుతుంది, ఇక్కడికే వస్తుంది కొంచెం తగ్గుతుంది అంటే దగ్గరగా పెట్టేస్తారా, కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టనా, గ్యాప్ ఇచ్చే పెట్టండి, ఈ మాత్రం గ్యాప్ ఇచ్చి హాఫ్ ఇంచ్ ఏమన్నా, హాఫ్ ఇంచ్ గ్యాప్ సెపరేట్ గానే పెట్టండి, అవే మనకి సెపరేట్ గా ఈ ఏరియాలోనే పెట్టండి. దాన్ని కూడా ఇలా ప్లేట్ మీద ఇలా ఈ టైప్ ప్లేట్ చేసి పెట్టమంటారా, బాటమ్ ప్లేట్ చేసి ఓపెన్ గా పెట్టనా, ఓపెన్ గా పెట్టనా, ఓపెన్ గా పెట్టేసాను. బాక్స్ అంటే ఈ స్క్వేర్ బాక్స్ కదా, రౌండ్ వస్తుంది, బాగుంటుంది రౌండ్ షేప్లో పెడితే వద్దులేండి, ఓపెన్గా పెట్టేసాను, ఓపెన్గానే పెట్టేసాను, బాక్స్ ఏం వద్దు, ఇక్కడ ఇక్కడ వస్తుంది అంటే ఈ గ్యాప్ ఇవ్వండి, ఈ గ్యాప్ ఇచ్చి ఈ ఏరియాలో పెట్టండి. అండ్ ఇది ఆటోమేటిక్గా కొంచెం ఎక్స్ట్రా, మనం ఇప్పుడు ఎస్టిమేషన్ వేసిన దానికి ఎంత ఎంత అవ్వచ్చు అంటారు, గోల్డ్ 20 grams పెరుగుతుందా, ఇటు రెండు సైడ్లు పీకాక్స్ అండ్ ఇది కొంచెం ఎక్స్టెన్షన్, మొబైల్ కొంచెం ఎక్స్టెన్షన్. సో ఆ గ్యాప్లో పీకాక్లు పెట్టాలా, లక్ష్మీదేవులను పెట్టాలా, పెడితే ఎలాంటి డిజైన్ పెట్టాలి అనేది కొంచెం సేపు డిస్కషన్ అయితే జరిగిందండి. సో డిస్కషన్ జరిగిన తర్వాత ఫైనల్గా ఏంటి అని అంటే పీకాక్స్ పెట్టమని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ అక్కడ మన వడ్డాణం మీద ఉన్న లక్ష్మీదేవి ఒక బాక్స్లో ఉండిందనమాట. సో అలాంటి బాక్సెస్తో పెడితే బాగుంటుందా లేకపోతే ఓపెన్గా పెడితే బాగుంటుందా, సో ఇది కూడా డిస్కషన్ జరిగిందనమాట. సో అలా కొంచెం సేపు డిస్కషన్ పడిన తర్వాత ఫైనల్గా పీకాక్స్ని పెట్టాలి, అది కూడా ఓపెన్గా పెట్టాలి అనేది డిసైడ్ చేసుకున్నాను. అండ్ కింద వచ్చేసి ఆ మువ్వ కట్టి ఏదో ఉంటుంది గజ్జికట్టి అది పెంచాలి, అండ్ దాంతోపాటు కింద బాల్స్ కూడా పెరుగుతాయి అని చెప్పారనమాట. సో ఫైనల్గా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నానండి. సో అలా అనుకొని నేను ఆర్డర్ చేసేసాను. అండ్ మీరందరూ చూస్తున్నారు కాబట్టి సో నా డిసిషన్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు మీ అభిప్రాయం కూడా షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో. అండ్ ఇప్పుడైతే ఆ ఎక్స్ట్రా మనం ఏదైతే పెడుతున్నామో దానికి వచ్చేసి సుమారు 20 grams ఎస్టిమేషన్ అనమాట. అంటే ఆల్రెడీ మనం 200 అనుకున్నాము, 204 వచ్చింది, ఇప్పుడు ఇంకొక 20 grams ఎక్స్ట్రా అనమాట. సో అందుకే అండి కొంచెం కష్టంగా ఉన్నాను. ఎనీహో సో ఇది అస్తమానం చేయించే వస్తువు కాదు, అండ్ పెద్ద వస్తువు తల్లి వస్తువు లాంటిది అంటారు కదా, అమ్మ అయితే వస్తామని అట్లనే అంటుంది. సో తల్లి వస్తువు లాంటి దాని దగ్గర కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకుంటున్నాను. దట్ సాటిస్ఫాక్షన్ అది ఇంపార్టెంట్ కాబట్టి ఎలాగో ఇంతవరకు వచ్చాము, సో ఆ కొంచెం దగ్గర ఎందుకు ఆగిపోవాలి అనే ఉద్దేశంతో నేను ఇంకొంచెం ఎక్స్ట్రా గోల్డ్ కూడా పెట్టి అయినా సరే దాన్ని మంచిగా అంటే సాటిస్ఫైడ్గా చేయించుకోవాలి అనుకుంటున్నాను. నిజానికి చాలామంది చెప్పారండి, అమ్మ వాళ్ళు కూడా అన్నారు అండ్ షాపు ఆయన కూడా చెప్పడం జరిగింది. ఏంటి అని అంటే బాగుంది మేడం, మీరు ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నారు, అంతేగాని చూడడానికి మాత్రం చాలా బాగుంది అని చెప్పారనమాట. సో చెప్పాను కదండి, ఎంతమంది చెప్పినా మనకు ఆ ఫీలింగ్ ఉంటే కానీ మనం దేనికి
సాటిస్ఫై అవ్వలేము అన్నమాట. సో ఆ ఫీలింగ్, ఆ కొంచెం ఫీలింగ్ మాత్రం ఎందుకు ఉండాలి అన్న ఉద్దేశంతో సో ఈ ప్రోగ్రామ్ పెట్టానమాట. సో ఎలా అయితే ఆ కొంచెం ఏదైనా ఆ గ్యాప్స్ ఫిల్ చేసేద్దాం, చేసేస్తే ఇంకా కంప్లీట్గా వేస్ట్ ఫ్రంట్ సైడ్ మొత్తం కవర్ అవుతుంది అన్న ఉద్దేశంతో. సో ఇప్పుడు మీకు చెప్పిన మోడిఫికేషన్స్ అన్నీ కూడా చెప్పేశానండి. సో చెప్పేసి వడ్డాణం అయితే తిరిగి ఇచ్చేసాను, అండ్ 1 వీక్ టైం పడుతుంది అని చెప్పారనమాట. సో అండ్ ఆ వడ్డాణం సంగతి ఎలా అంటే, ఎలాగో షాప్ వరకు వెళ్ళాం కదా, ఏ విధంగా నల్ల పూసలు లైట్ వెయిట్లో ఏమన్నా సింపుల్ డిజైన్స్ ఉంటే తీసుకుందాము అని చెప్పేసి అడిగానమాట షాప్ వాళ్ళకి. సో వాళ్ళు కొన్ని నల్ల పూసలు డిజైన్స్ అయితే నాకు చూపించారు. అయితే నా మైండ్లో ఉంది ఏంటి అని అంటే, వైట్ స్టోన్స్ తోటి ఏదైనా చిన్న పెండెంట్ వచ్చి వైట్ స్టోన్తో తీసుకోవాలి అనుకున్నానమాట లైట్ వెయిట్లో. జనరల్గా నేను ఇలా 2 లైన్స్ నల్లపూసలు అవి వేయనండి, సింపుల్గా ఉన్నదే వేస్తాను. అంటే ఎలా ఉండాలి అంటే, నల్లపూసలు వేసుకున్నావా లేదా అని దగ్గరికి వచ్చి చూస్తే కానీ కనబడకూడదు అనమాట. సో అలాంటి నల్లపూసలనే నేను ఇష్టపడతాను, దానికి ఒక రీజన్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న 2 పేటల నల్లపూసలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ 16 గ్రామ్స్ నుంచి 20 గ్రామ్స్ వరకు ఉన్నాయన్నమాట, 20-22 వరకు ఉన్నాయి, వెయిట్ ఎక్కువ వస్తున్నాయి. అండ్ సింగిల్ లైన్స్ వచ్చేసి 8-12 గ్రామ్స్ వరకు ఉన్నాయన్నమాట. ఇవి రెండేగా అనిపించింది, బట్ నాకు వేసుకుంటే అంత నిండుగా రాలేదేమో అనిపించింది అనమాట, అందుకోసమని అది కూడా నేనేం తీసుకోలేదండి. బట్ ఇక్కడ కలెక్షన్లో ఏంటి అని అంటే, ఎక్కువగా బాల్స్ ఎక్కువగా వచ్చి ఉన్నాయండి. బాల్స్ అండ్ బీడ్స్ని నల్లపూసలు యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో అలాంటి కలెక్షన్ ఎక్కువ ఉంది అనిపించింది నాకు. బాగున్నాయండి, ట్రెండీగా ఉన్నాయి డిజైన్స్ అయితే. జస్ట్ ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా కోసం అని చెప్పేసి చూపిస్తున్నాను. విడివిడిగా అయితే నేను షూట్ చేయలేదు, అన్నీ కలిపే ఉన్నాయి. ఎందుకు అంటే చెప్పాను కదండి, వెంకట్ మస్కట్ వెళ్ళిపోతున్నారు అనమాట, తన జర్నీ ఉంది. సో నేను హరీబరీగా చూస్తున్నాను, అండ్ ఇంకా విడివిడిగా కూర్చొని షూట్ చేయడం అయితే జరగలేదనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఓవరాల్గా మీకు ఒక ఐడియా ఉంటుంది డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి, ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ షేర్ చేస్తాను. అండ్ ఇవి అంతే చూసానండి, నాకు అంతగా అంటే సూట్ అయినట్టు అనిపించలేదు. మోడల్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు సూట్ అవ్వలేదు అనిపించింది. సో అయితే ఇప్పుడైతే ఏం తీసుకోలేదు, అండ్ ఇంకేం తీసుకోకుండా వడ్డాణం మాత్రం ఆ మోడిఫికేషన్స్ అవి చెప్పేసి ఇచ్చేసామండి. ఇచ్చేసి ఇక బయలుదేరిపోయాము. సో ఎలాగో ఈ నల్లపూసలు టాపిక్ వచ్చింది కాబట్టి, నా దగ్గర ఉన్న నల్లపూసలు సింపుల్ నల్లపూసలేనండి. సో అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇది అనమాట నా వడ్డాణం స్టోరీ మళ్ళీ మొదలైంది అని చెప్పాను కదా. సో మళ్ళీ అయితే తిరిగి దాని ప్లేస్కి వెళ్ళింది. సో అక్కడి నుంచి నా దగ్గరికి ఎప్పుడు వస్తుంది అనేది నాకు ఇంకా తెలియదు. వస్తే ఎలా వస్తుంది, ఆ మోడిఫికేషన్స్ చేసిన తర్వాత వడ్డాణం ఎలా ఉండబోతుంది అనేది కూడా క్లారిటీ లేదు. సో ముందు ఆర్డర్ ఇచ్చినప్పుడు అయితే కొంచెం క్లారిటీ ఉంది, కానీ ఇప్పుడైతే అస్సలు లేదండి. సో ఏంటి అనేది తెలియదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదైతే వడ్డాణం కాబట్టి ఎలా అయినా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇంకా నా షాప్ దగ్గర నుంచి బయలుదేరిపోయామండి. ఇంకా రిటర్న్లో చాలామంది షాప్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారండి, ఎక్కడ కొన్నారు, ఏం షాపు, నర్సాపురంలో ఎక్కడుంది అన్నీ అడుగుతున్నారు. సో ఒకసారి మాత్రం నేను ఆ షాప్కి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తానండి, బట్ నేను సాటిస్ఫై అయిన తర్వాతే ఆ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమని డీటెయిల్స్ నేను ఎక్కువగా ఇవ్వట్లేదు మీకు ఆ షాప్ గురించి. సో ఇది అయిపోయిన తర్వాత, నా వడ్డాణం నాకు వచ్చిన తర్వాత నేను సాటిస్ఫై అయితే మీకు తప్పకుండా షాపు అండ్ ఆ షాప్ ఎక్కడ ఉంది ఏంటి అన్నీ కూడా నేను ఆ షాప్కి మంచి డీటెయిల్స్ షేర్ చేసుకుంటానండి. సో ఇంకో మంచి వీడియోతో, అదే నల్లపూసల వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు అందరూ టేక్ కేర్ అండి, బాయ్ బాయ్.